सुमन टीवी प्रेजेंट्स माम्स किचन की स्वागत मामूल पीनट बटर चेसुकुंटू उंटाम मनं पीनट तोटि अंटे पल्लील तोटि पिल्लल की रोटल मीद गानी ब्रेड मीद गानी स्प्रेड चेसुकुनेदि अलागे दांतो पाटुगा ऑलनट बटर अन्नी नट्स वेसुकुनि चेसे बटर ई बटर लो मनं बादामुलु वेसुकोवच्चु तर्वात पल्लील कोंचेमु फ्लाक्स सीड्स तर्वात नुव्वुलु జీడిపప్పు వీటితో పాటు మన దగ్గర ఉంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు అన్ని తలా ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాములు విడివిడిగా వేయించాలి గ్రైండ్ చేసేటప్పుడు కలిపి గ్రైండ్ చేసేసేయచ్చు చూసుకుని చేయాలన్నమాట ఎలా అన్ని అవుతున్నాయా లేదా అని ఒకసారి ఒక్కొక్కటి వేయించి చూపిస్తాను ప్రతిది ఏంటంటే కొంచెం దోరగా చక్కగా కమ్మని వాసన వచ్చేలాగా వేయించాలి ముందు నువ్వులు వేయించుకుందాము నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ వీటికి ఏంటంటే ఎక్కువ వేడక్కర్లేదు పైన కొంచెం పాటి మన పాన్ కొద్దిపాటి వేడి ఉంటే సరిపోతుంది మనకి బాదాములకి పల్లీలకి ఈ పాన్ బాగా వేడెక్కాలి ముందు వీటిని వేయించేసరికి పాన్ వేడెక్కిపోతుంది పాన్ మూకుడు వేడెక్కుతుంది అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు నువ్వులు నేను తెల్ల నువ్వులు తీసుకున్నా నువ్వు పప్పు దొరుకుతుంది చూడు నువ్వు గింజ పప్పు అంటారు చాలా నున్నగా ఉంటుంది గింజ మెరుస్తుంది అది కూడా తీసుకోవచ్చు మంచి ఆయిల్ ఉంటుంది వాట్లల్లో కూడా ఇవేంటంటే నూనె గింజలని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి ఈ నువ్వుల పొడి తోటి ఏదైనా అన్నంలో వేస్తే తినకపోవచ్చు పిల్లలు స్వీట్లు చేస్తే నచ్చకపోవచ్చు ఇలా మనం బటర్ లాగా చేసేసాం అనుకోండి మొత్తం ఒకేసారి నట్స్ అన్ని వెళ్ళిపోతాయి లోపలికి ఈ సీజన్ లో గనుక ఇలాంటి ఏమైనా తింటే బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది రాత్రిపూట చపాతీలు చేసినప్పుడు కూరలు ఏం చేయలేకపోతే ఈ ఆల్నట్ బటర్ పక్కన కొంచెం ఏదైనా ఊరగాయ కానీ పొద్దున్న చేసిన రోటి పచ్చడి కానీ పెడితే రెండు కలిపి రొట్టెలకు రాసుకుని తింటే చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఒకసారి చేసి చూడండి ట్రై చేస్తే నచ్చితే ఇంకా దీన్ని కంటిన్యూ చేయొచ్చు ఓకే సరే నువ్వులు వేగిపోయినాయి చూడండి అన్ని ఇట్లా పొట్టలు ఉబ్బినాయి చూడండి ఇలా రావాలి ఇంతకంటే ఎక్కువ ముదురు వేపు వస్తే మన బటర్ డార్క్ కలర్ అయిపోతుంది ఎక్కువ వేపు రానివ్వద్దు కొంచెం కరెక్ట్గా రావాలన్నమాట ఓ రెండు మూడు సార్లు చేస్తే మనకు తెలుస్తుంది తర్వాతది ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు ఇవాల్ రేపు బాగా ప్రచారంలో ఉంది దీని ఒట్టిగా కూడా వేయించుకొని తింటూ ఉండొచ్చు అంటే వేయించేసి కొద్దిగా ఉప్పు జల్లి ఒక చిన్న డబ్బాలో పోసి పెట్టుకుంటే రోజు భోజనం చేశాక ఒకపడ అలవాటు ఉండే వాళ్ళు మానడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది రోజుకు ఒక 5 నుంచి 15 గ్రామ్స్ దాకా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చట బాగా ఆయిల్ అందుతుంది అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఒమేగా 3 ఉన్నాయి చాలా ఉన్నాయి అని చెప్తారు తినడానికి బాగుంటుంది ప్రధానంగా ఇవి కూడా నువ్వులగానే తొందరగా వేగిపోతాయి కొంచెం చిన్న మంట మీద తాపిగా వేయించండి చేసి పారేద్దాం కాదు చేసుకోవాలి నిదానంగా ఈ బటర్ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్ గా వేయించేస్తాం ఏది నువ్వులంతా అన్ని వస్తువులు కదా వీటిని ఏం చేయొచ్చంటే ముందు ఒకసారి తడి బట్టలో పోసి శుభ్రంగా తుడిచేసి ఒక గంట అట్లా ఎండకు ఆరనిచ్చి అప్పుడు చేయండి దానివల్ల వీటిలో ఏదైనా దుమ్ము ధూళి ఉంటే అనుమానం లేకుండా ఉంటుంది అన్నమాట అవన్నీ చేయలేము ప్యాక్డ్ ఫుడ్డే తెచ్చుకుంటున్నాం కదా ప్యాక్డ్ గ్రైన్సే అంటే మీ ఇష్టం ఒకవేళ డౌట్ ఉంటే వీటిని నీటిలో పోసి నానబెట్టి కడిగి చేయటం కొంచెం కష్టమైపోతుంది ఎందుకంటే వీటికి తడి తగిలే సరికలు జిగురు వచ్చేస్తుంది వస్తువు కూడా అంత బాగుండదు అందుకని జస్ట్ బాగా ఒక బట్టని తడిపేసి గట్టిగా పిండి అందులో ఇవి పోయటం తుడిచేసి ఎండలో పోసేసుకుంటాం చూడండి చిటపట అంటున్నాయి ఇవి చిన్నగా పేల్తాయి ఒక నిమిషం వదిలేసి చూడండి అన్ని టపటపటప అంటున్నాయి అందుకని కొంచెం లోతైన పాత్రే పెట్టుకోవాలి వీటికి వేగిపోయినాయి బాగా తీసేద్దాం ఇంకా జీడిపప్పు వేద్దాం ఇది కూడా కాజు బటర్ కూడా బాగుంటుంది చాలా చిక్కగా వస్తుంది అయితే మనం ఒట్టి కాజుల బటర్ చేసుకుని తినలేం అంత గొప్పగా ఉండదు రుచి తక్కువ వేస్తున్నాం అన్నమాట ఇది కాజుతో ఏమవుతుందంటే చాలా స్టిక్కీనెస్ ఎక్కువ వస్తుంది కొద్దిగానే అంటే మన పెద్దవాళ్ళు ఎలా చెప్తారంటే కాజు ఎక్కువ తింటే కొంచెం పైచెన్ చేస్తుంది అంటారు బటర్లో ఒక టెక్స్చర్ని యాడ్ చేయడానికి కాసిని కాజులు వేస్తున్నాను నేను మనం వాల్నట్స్ కనుక వేసుకున్నట్టయితే అన్ని సమానంగా తీసుకోవచ్చు తలా ఒక 100 గ్రాములు చొప్పున వేసేయచ్చు పైన వేడిగా ఉంది
మనము అంటే ఎక్కువ సేపు వేగవాల్సిన వస్తువుని చివరికి వేసుకుంటే వేడి కలిసి వస్తుందన్నమాట మనకి జస్ట్ ముక్క విరిగితే చాలు మనకి తీసేద్దాము అయితే మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు జీడిపప్పు లేదా వాల్నట్స్ కలిపి వేసుకోవచ్చు కానీ బాదాములు పల్లీలు వేసినప్పుడు మాత్రం ఒక జాగృత వహించాలి వీటికి కొంచెం తొక్కు తోపైనున్న తోలు ఊడొస్తుంది పల్లీలు ఎలాగో పూర్తిగా తీసేస్తాం కదా ఇది కొంచెం వస్తుంది అందుకని వీటిని విడిగా వేరే పళ్ళల్లో వేసుకుని ఒక మాట పొట్టంతా తీసుకుని దులిపేసి అప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసేయచ్చు ఈ బాదాములు ఈ సీజన్లో అంటే శీతాకాలం తినవలసిన నట్స్లో ముఖ్యమైనవి నువ్వులతో పాటు బాదాములు కూడా ఇవేంటంటే నువ్వులు కనీసం ఒక రెండు మూడు స్పూన్లు తినాలి బాదాములు ఒక నాలుగు గింజలు తింటే చాలు అది రాత్రిపూట కాస్త నానబెట్టి పొద్దున్నే ఆ పైన ఉన్న తోలు ఒలిచేసి తినడం అలవాటు చేస్తే బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం ఉపవాసాలు అవి ఉండేటప్పుడు బాదం మిల్క్ చేసుకోవటం కూడా ఇప్పుడు బాగా కనిపిస్తుంది అంటే మిల్క్ తాగకుండా బాదం మిల్క్ తాగటం ఆ తాగినా తాగకపోయినా రోజు ఓ నాలుగు గింజలు ఇంటిల్లు పది నలుగురు ఉంటే నాలుగు నాలుగు పదహారు లేదా ఒక నాలుగు ఇరవై గింజలు నానబెట్టుకోవటం పొద్దున్నే తినేయటం ఎవ్రీడే తింటే ఏంటంటే స్కిన్కి శరీరానికి కావాల్సినటువంటి నూనె అందుతుందని చెప్తారు ఈ తోలు తీయాలా వద్దా అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళు తినండి కొంతమంది ఆ పైనున్న చర్మంతో సహా తినేస్తారు నాకు కూడా పెద్ద నచ్చదు ఆ పై తీసేయాలనిపిస్తుంది దాదాపుగా వేగిపోయినాయి ఇవేంటంటే మిగిలిన వాటిలాగా గింజలు ఈ పగలటము పేయలటం అవి ఉండవు ఈ పై పార్ట్ కొంచెం ఇట్లా చూడండి నల్లబడుతోంది అదే ముదిరిన లక్షణం అన్నమాట ఓ రెండు మూడు సార్లు చేస్తే మనకు తెలిసిపోతుంది వేగిందా లేదా అని మీకు చిన్నగా టప్పమంటుంది ఆ పై చర్మం పగులుతుంది అన్నమాట సన్నగా టప్ టప్ అని శబ్దం వస్తుంది అది గమనించుకుని తీసేయాలి మంచి వేగిన వాసన వస్తుంది ఇది సువాసన వచ్చేదాకా పై చర్మం పగిలినట్టు తెలిసేదాకా వేయిస్తే సరిపోతుంది తీసేద్దాం ఇవి చల్లారాక నలిపితే కొంత మటుకు అంటే పార్షియల్గా మొత్తం పోదు పొట్టు పోతుంది కొంత మటుకు తీసేద్దాము చివరివి పల్లీలు వీటికి అన్నిటికంటే ఎక్కువ వేపు కావాలి కొంచెం ఓపిగ్గా వేయించాలి లేకపోతే పచ్చి ఉండిపోతుంది ఒకవేళ మన దగ్గర పీనట్ బటర్ ఉంటే మళ్ళీ పీనట్స్ ఎందుకు ఇందులో అనుకోకండి ఇదేంటంటే బటర్కి మంచి టెక్స్చర్ వస్తుంది పీనట్స్ వల్ల జీడిపప్పు పీనట్టు రెండు కలిస్తే చాలా మంచి టెక్స్చర్ వస్తుంది మనం ఇలా పీనట్ బటర్ చేసుకున్నట్టుగానే బాదాముల బటర్ కూడా చేసుకోవచ్చు బాదం బటర్ కూడా ఆల్మండ్ బటర్ అది కూడా మంచి రుచిగా ఉంటుంది మనకు నచ్చితే ఒట్టి బాదాములు ఏవో పావుకుల బాదాములు వేయించేసుకోవటం కొంచెం బాగా చల్లారించి కాస్త పొట్టు నలిపితే కొంత మటుకు వచ్చేస్తుంది దాన్ని గ్రైండ్ చేసేయటం సేమ్ పీనట్ బటర్ లాగానే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కొంచెం నూనె వేసుకోవటం ఆ నువ్వుల నూనె కంటే వేరుశనగ నూనె నేను ప్రిఫర్ చేస్తానండి బాదం బటర్లో కూడా నూనె వేసుకోవచ్చు లేకపోతే మనం ఒక పని చేయొచ్చు ఈ క్లారిఫైడ్ బటర్ అంటే మన సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా పిల్లలు వీటి మీద బ్రెడ్ మీద వాటి మీద రాసుకుంటారు మనం పావు భాజీ అవి కాలుస్తాం టేబుల్ బటర్ అంటారు అది కొంచెం యాడ్ చేసినా కూడా బాగుంటుంది మనం ఇన్ని రకాల గింజలు వేయించుకోవాలనుకోండి దీనికి ఇలా ఒట్టిగా ప్యాన్లో వేయించుకోవటం మూకుడులో వేయించుకోవటం కాకుండా ఒక ఈజీ మెథడ్ ఉందండి ఈ టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా మన టాటా సాల్ట్ లాంటి ఏదో ఒక సాల్ట్ ఆ సాల్ట్ పోసేయండి మూకుడులో కొంచెం పెద్ద ఇనప మూకుడు పెట్టుకోండి అందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు పల్లీలు బాదాములు సమస్తము వేయించేసుకోవచ్చు ఉప్పులో వేయించటం చాలా మంచి మెథడ్ ఏం లేదు జస్ట్ చల్లారిపోయాక దాన్ని ఉప్పుని వేయించేసుకోవాలి దానికి ఏం చేయాలంటే ఫస్ట్ పల్లీల్ని వాటిని వేయించుకోవాలి పెద్ద గ్రెయిన్స్ని ముందు వేయించేసుకోవాలి పెద్ద గ్రెయిన్స్ తీసేసుకుని ఆ ఉప్పు కొంచెం వేడిగా ఉంటుంది చివరికి అప్పుడు చిన్న చిన్న గ్రెయిన్స్ని వేసుకుంటే ఉప్పుని జల్లించుకోవాల్సి వస్తాం చిన్న గ్రెయిన్ తీయాలంటే ఇట్లా తీస్తే రాదు కదా కొంచెం చికాక్గా ఉంటుంది పెద్ద పెద్ద గ్రెయిన్స్ అయితే అంటే మన పల్లీలు బాదాములు జీడిపప్పు వాల్నట్స్ కూడా వచ్చేస్తాయి కానీ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ వేయించినప్పుడు మాత్రం జల్లించాల్సి వస్తాం అవి రెండింటిని చివర వేసుకుంటే ఈవెన్గా వేగుతాయి అవి ఒకటి ఎక్కువ తక్కువ కొన్ని రంగు ముదురు రావటం రెండు లేత రంగు లేకుండా ఒకేసారి చక్కగా వచ్చేస్తాయి ఇదివరకు ఇసుకలో వేయించేవాళ్ళండి నాకు తెలుసు ఈ బయట మనం షాపుల దగ్గర కూడా వేయించుకోవడానికి తీసుకెళ్తుండేవాళ్ళు రాగులు అవి కూడా వేయించుకోవచ్చు అవి ఏవైనా సరే మనం ఉప్పుతో వేయించుకోవచ్చు జల్లెట్లో పోసేస్తే ఉప్పు అంతా వచ్చేస్తుంది గ్రెయిన్ పైకి ఉండిపోతుంది చూడండి ఒకసారి ఐడియా చూస్తే తెలుస్తుంది పల్లీలు కూడా దాదాపుగా వేగిపోయినాయి తీసేద్దాం పల్లీలు కూడా స్టవ్ ఆపేస్తాను ఈ వేడికి ఇవి సర్దుకుంటాయి ఇవి కొంచెం చల్లారాక
ఈ సింపుల్ ఏం లేదు దీన్ని పొట్టు తీయటము బాదాములు కూడా ఒకసారి నలిపేసి కొంచెం చెరిగితే ఆ చుట్టుతా ఉన్న పొట్టు చాలా మట్టుకు వచ్చేస్తుంది అప్పుడు ఈ రెండు తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఆ జీడిపప్పు కలిపి మొత్తానికి చిన్న అంతమట్టి మిక్సీ జార్లో వేసేసి బాగా తిప్పేయండి మొదటే ఉప్పు అది వేయొద్దు అది బాగా మెత్తబడిపోయిన తర్వాత అది గట్టిగా అవుతుంది అంటే మిక్సీ తిరగనని మొరాయించే సమయానికి ఉప్పేయండి లూజ్ అయిపోతుంది కొంచెం ఫ్రీగా తిరుగుతుంది అది తిరగటం మొదలు పెట్టాక ఒక 3-4 స్పూన్ల నూనె గాని అదే పల్లి నూనె గాని లేకపోతే బటర్ గాని వేయండి ఐ ప్రిఫర్ నూనె చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కూడా ఇదిగో మన కమ్మని ఆరోగ్యవంతమైన ద బెస్ట్ బటర్ ఇన్ ది వరల్డ్ మొత్తం నట్స్ అన్ని కలిపి చేసుకున్నాం ఇంకా ఏమైనా నట్స్ యాడ్ చేయొచ్చు మన టేస్ట్ అనుసరించి ఇది లైట్ గా కావాలంటే తెల్లగా ఉండాలంటే బాదాములు నువ్వులు పెంచి ఫ్లాక్స్ సీడ్స్ ని కొంచెం తగ్గించుకోవాలి జనరల్ గా అన్ని ఒకే రేషియోలో తీసుకోవచ్చు మన టేస్ట్ అనుసరించి రేషియోని మనకి మనమే అంటే ఎవరిది వాళ్ళే సెట్ చేసుకోవచ్చు దీనికి కొలతలు అలాంటివి ఏమీ లేవు ఫస్ట్ మన టేస్ట్ అనుసారం కొలతలు మార్చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని కొత్త కొత్త మరియు హెల్తీ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి।